పశువుల జంతువుల కాదు మనం ఇష్టారాజ్యంగా అధికారం ఉందని ప్రవర్తించి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం పోలీస్ స్టేషన్ పిలిపిస్తామంటే నేను గనక పార్టీ నేత నీకు బట్టలు ఎప్పటి నుంచి నేను మారాను కాబట్టి మీరు బతుకుతున్నారు. నాకు మీ కాసుమా శైలి 100 మంది నా ఇంటర్తో సంబంధాలు లెక్క గుర్తుపెట్టుకోండి. మీరు మీ అధికారం నేను చాలా చూశాను. నేను నీకు కాదు నీ పులివెందల పిల్లికే చెబుతున్నాను. నాకు లెక్కకోలేదు సమస్య లేదు. మీరు పెద్ద సమస్య కాదు ఇక్కడ. కానీ ఇక్కడ మీరు మంచితనం అదొక్కటే నేను ఆలోచిస్తున్నాను. మీరు చంపి మేము చంపి ఏంటి రక్తపోతం ఏంటి పల్నాడు. నేను 94 ఎమ్మెల్యే అయినప్పటికీ 17 గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు రోజుకు ఒక హత్య అన్ని రాజీ పెట్టాం. డెవలప్మెంట్ చేశాను నేను 30 ఏళ్లలో. చిన్న చిన్న గ్రామాలు కూడా రోడ్లు వేసాం, నీళ్లు ఇచ్చాను, ఇళ్ళు ఇచ్చాం, కరెంటు ఇచ్చాం. అదే డెవలప్మెంట్ అంటే పేదవాడిని. నేను ఎమ్మెల్యే కొన్నా లేకపోయినా అన్నం అంటే అన్నం పెట్టాను. నేను పస్తుని కూడా పేదవాడు ఆకలి తీర్చాను. కానీ ఈ వ్యక్తి చెబుతాడు నా ఇంటి పేరు కాసు కానీ అలాగే కాసులు లేవని. చేసే మైనింగ్ దోపిడి ఏంటి, చేసే మట్టి దోపిడి ఏంటి, చేసే ఇసుక దోపిడి ఏంటి, ఇదంతా కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మానవత్వం లేని ఎలాంటి ఎమ్మెల్యేలు, ఎలాంటి వైసీపీ నాయకులు మన సమాజానికి అవసరం లేదని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఆలోచించండి. వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు బలి పశువులుగా ఈ కాసుమహేషిని నమ్ముకొని మీరు బలి పశువులుగా మిగలొద్దు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ మినిట్ లో కూడా చెప్తున్నాను, జరిగిన తప్పులు జరిగిన వదిలేదు. ఇప్పటికైనా మీరు మారండి. మారకపోతే మాత్రం తగిన మూల్యం మీరు చెల్లిస్తారు. మేము కూడా అతి మంచి కూడా పోం, గుర్తుపెట్టుకోండి. మారిన ప్రతి వ్యక్తి మాకు సోదర సమానుడే, మారని ప్రతి వ్యక్తి మాకు శత్రువే, గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళంతా మా శత్రువులు కాదు, తప్పు చేసిన వాళ్ళు కూడా మాకేం శత్రువులు కాదు. మారిన వాళ్ళు మారుతారు. మీరు మాకు ఓటు వేయకపోయినా రేపు మా గవర్నమెంట్ లో మీరు పని అయితే మేము చేస్తాం. మాకు ఆ సహనం ఉంది, ఆ ఓర్పు ఉంది. భగవంతుడు మంచితనం కూడా ఇచ్చారు, మా తల్లిదండ్రులు కూడా మాకు నేర్పారు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, ఈరోజు గురజాల ఏర్పాటు ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం ఇక్కడ మంచి మేడం గెలుస్తున్నాం. మన ప్రభుత్వం వస్తుంది, బ్రహ్మాండంగా మరలా మనం పనులు చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం.